తిరుపతి రుయా ఆసుపత్రికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జనాలు కిక్కిరిసిపోయారు. టెస్టుల కోసం రుయా కోవిడ్ ఆసుపత్రి దగ్గర భారీ క్యూ ఉంది. క్యూ లైన్లలో జనాలు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. క్యూ లైన్లలో తోపులాట జరిగింది. జనాలను ఆపడానికి అధికారులు తంటాలు పడుతున్నారు. లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇప్పటికే తిరుపతిలో 3000కు పైగా కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో లాక్డౌన్ ఉన్నా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిసినా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. ఎన్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు, తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జనాలు కిక్కిరిసిపోయారు. టెస్టుల కోసం రుయా కోవిడ్ ఆసుపత్రి దగ్గర భారీ క్యూ ఉంది. క్యూ లైన్లలో జనాలు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. క్యూ లైన్లలో తోపులాట జరిగింది. మనం చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ పై, జనాల్ని ఆపడానికి అధికారులు తంటాలు పడుతున్నారు. లక్షణాలు లేకపోయినా కరోనా టెస్టుల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇప్పటికే తిరుపతిలో 3000కు పైగా కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో లాక్డౌన్ ఉన్నా విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిసినా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు.